ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు జాబ్ ఏదైనా స్థాయిని బట్టి స్ట్రెస్ ఉంటుంది వర్క్ ఏరియాలో పరిస్థితులు బాగోలేకపోయినా టీమ్ మెంబర్స్ ఎవరికి వారన్నట్లుగా బిహేవ్ చేస్తున్నా ప్రతి చిన్న పొరపాటును బాస్ భూతద్దంలో పెట్టి అందరి ముందు అవమానించినా ఆ స్ట్రెస్ మరి కాస్త ఎక్కువవుతుంది అలాంటి వాతావరణం వల్ల ఉద్యోగులు తీవ్ర సంఘర్షణకు లోనవుతారు ఒక్కోసారి డిప్రెషన్కు వెళ్లడమే కాదు పనిపైన అయిష్టం ఏర్పడుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు చైనాలోని యంగ్ ప్రొఫెషనల్స్ సరికొత్త మార్గాన్ని కనుక్కున్నారు ఉద్యోగులు తమకు నచ్చని బాస్లను టీమ్ మెంబర్స్ ను కో ఎంప్లాయిస్ ను సెకండ్ హ్యాండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లపై సేల్కి పెట్టేస్తున్నారు చైనాలో ఇప్పుడు ఇదే నయా ట్రెండ్ అవునా నిజమా అని ఆశ్చర్యపోకండి అసలు మ్యాటర్ వేరే ఉంది అదేంటో తెలుసుకుందాం పదండి అలీబాబాకు చెందిన సెకండ్ హ్యాండ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ జిఎన్యు ఈ ట్రెండ్కు వేదికైంది పని ఒత్తిడి ఆఫీస్ వాతావరణంతో విసిగిపోయిన ఉద్యోగులు తమకు ఇష్టం లేని బాస్లు సహోద్యోగులు ఉద్యోగాలను వెబ్సైట్లో లిస్టుకు పెట్టేస్తున్నారట బాధించే బాస్లు అసహించుకునే సహోద్యోగులు భయం పుట్టించే ఉద్యోగాలు అంటూ మూడు కేటగిరీలుగా విభజించి వారి రేటును నాలుగు నుంచి తొమ్మిది లక్షల వరకు నిర్ణయిస్తున్నారట వాళ్లకు నచ్చని వారిని ఇలా అమ్మకానికి పెట్టి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతున్నారట బాస్ను ఉద్యోగులనే కాదు చైనాలోని ఓ మహిళా ఉద్యోగి ఈ కామర్స్లో తన జాబ్ను తొంభై ఒక్క వేలకు అమ్మకానికి పెట్టింది నెలకు ముప్పై మూడు వేల జీతం వస్తుందని తన జాబును కొనుక్కుంటే మూడు నెలల్లోనే ఆ మొత్తాన్ని సంపాదించవచ్చని రాసుకొచ్చింది ఇక మరొకరు పక్కవారిని ఎగతాళి చేయటంలో ఫస్ట్ లైన్లో ఉండే ఆమె సహోద్యోగిని మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది యువాన్లకు అంటే సుమారు నలభై ఐదు వేలకు అమ్మకానికి పెట్టింది చీటికి మాటికి కించపరుస్తున్నాడన్న కారణంతో మరో యంగ్ ప్రొఫెషనల్ తన బాస్ను ఐదు వందల యువాన్లకు అంటే ఐదు వేల ఏడు వందల నలభై రెండుకు అమ్మకానికి పెట్టేశాడు బాస్ నచ్చకపోతే ఉద్యోగాలకు రాజీనామా చేయడం విన్నాం కానీ జాబ్ను బాస్లను కోఎంప్లాయీస్ను అమ్మడం ఏంటి అని కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా అయితే ఇదంతా కేవలం కల్పితం మాత్రమే ఇది నిజం కాదట తమ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చైనాలో ఉద్యోగులు అనుసరిస్తున్న నయా ట్రెండ్ ఇది దీనినే అక్కడ వర్క్ స్మెల్ అని పిలుస్తున్నారు రోజంతా పనిచేసిన తర్వాత తమకు నచ్చిన వారిని ఇలా ఆన్లైన్లో అమ్మకానికి పెడితే ఒత్తిడి కొంతవరకు తగ్గుతుందని వారి భావన అమ్మకానికి పెట్టిన వారిని కొనుగోలు చేసుకునేందుకు సరదాగా ఎవరైనా ముందుకొచ్చినా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారట లేదంటే డబ్బులు చెల్లించకుండానే అవతలి వ్యక్తి కొనుగోలును నిలిపివేస్తాడట అంటే ఇక్కడ ఎక్కడా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ జరగవు అందుకే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇదంతా కేవలం ఆత్మసంతృప్తి కోసమే అయితే ఈ ట్రెండ్పై చైనాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి కొందరు సరదాగా తీసుకుంటుంటే ఇంకొందరు మాత్రం యువత ఎటువైపు వెళ్తుందో ఇదేం వెరీ అని క్వశ్చన్ చేస్తున్నారట